రాజకీయ ప్రయోజనాలు ఆశించి తాము సేవా కార్యక్రమాలు చేయడం లేదని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్రెడ్డిలు తెలిపారు. తాము ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చి నెల్లూరు ఎంపీ, కోవూరు ఎమ్మెల్యేలుగా కాకముందు నుంచే విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రజలకు సేవ చేస్తున్నామన్నారు. స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని కోవూరు నియోజకవర్గానికి చెందిన 40 మంది దివ్యాంగులకు విపిఆర్ ఫౌండేషన్ సౌజన్యంతో బ్యాటరీతో నడిచే ట్రైసైకిళ్లు విపిఆర్ దంపతులు అందజేశారు. దివ్యాంగుల్ని ఎంతో ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో విపిఆర్ దంపతులు ప్రసంగించారు. ఈ కార్యక్రమం కోవూరు నియోజకవర్గానికే పరిమితం కాదని, నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ వ్యాప్తంగా నడవలేని దివ్యాంగులను గుర్తించి ట్రైసైకిళ్లు అందజేస్తామన్నారు. రానున్న సెప్టెంబర్ 4వ తేదీ నుంచి కోవూరు నియోజకవర్గంలో 35 ఏళ్లు పైబడ్డ మహిళలకు విపిఆర్ ఫౌండేషన్ సౌజన్యంతో ఉచితంగా పింక్ బస్ ద్వారా గ్రామాలకు వచ్చి క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. పింక్ బస్సు సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మనందరం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవడమే మన అదృష్టం అనుకోవాలా? ఎందుకంటే ఆయన సంక్షేమంతో అభివృద్ధి కూడా చూస్తున్నాడు. ఈ రెండు ప్రజలకి అవసరం. ఈరోజుండే పరిస్థితుల్లో ఈ రెండు మనకు అవసరము. అతను కూడా మంచి ఫోకస్తో ముందుకు నడుస్తున్నాడు. మనందరం కూడా ఆయన బాటలోనే మనం నడిస్తే రేపు ఈ రాష్ట్రం కూడా బ్రహ్మాండంగా పైకొస్తుంది. ఈ మధ్య చూసుకుంటారు మీ అందరు కూడా, ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉంది రాష్ట్రము. ఇది సర్దుకోవాలంటేనే 2 సంవత్సరాలు పట్టేటట్టుకుంది. కానీ 45 సంవత్సరాలు ఆయన అనుభవంతో ఎన్ని కష్టాలున్నా ఏమున్నా ఆయన చెప్పింది ఎట్లా చేయాలా అని చెప్పి ఆలోచించి ముందుకు నడుపుతూ ఉన్నాడు. ఈరోజు 100 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు. ఈ అన్నా క్యాంటీన్లు అంటే చిన్న విషయం కాదు. 100 ఓపెన్ చేయడం, రాష్ట్రంలో ఈరోజు 100 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి ఉన్నారు. మనము కూడా కోవూరుకు ఒకటి ఓపెన్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. అట్లనే మీరు గమనించండి, ఈ సంవత్సరంలో ఉద్యోగాలు కానీ యువతకు ఉద్యోగాలు కానీ ఇటువంటి కార్యక్రమాల్లో మన ముఖ్యమంత్రి నిత్యం ఢిల్లీ అని ప్రోగ్రాంలు పెట్టుకొని రేపు కూడా నాకు తెలిసి ఢిల్లీ పోతున్నాడు. ఏంటంటే మనకి సెంటర్ సహాయం లేదే ముందుకు పోలేకున్నాం. ఎందుకంటే ఏ పక్క చూసినా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాం. మనకి ఈరోజు కూటమిలో ఉన్నాము కాబట్టి ఢిల్లీ సపోర్ట్ మనకి అవసరం. ఆ సపోర్ట్ని మన చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయన అనుభవంతో అక్కడి నుంచి ఏదో నిధులు తీసుకొచ్చి ఇది నడపాలంటే కూడా చాలా కష్టం ఉన్నా ఆ కష్టాలన్నీ ఎదుర్కొని ముందుకు తీసిపోతున్నాడు. అయితే ఉచిత బస్సు కూడా ఈరోజు లేడీస్కి ఉచిత బస్సు కూడా ఈరోజు నుంచి స్టార్ట్ అయినట్టుంది. అట్లా ఒక్కొక్కటి ఆయన చెప్పిన అన్ని ఇంకా కాలేదా, ఉచిత బస్సు ఇంకా స్టార్ట్ కాలేదంట. యాక్చువల్గా ఈరోజు నుంచి అన్నారు, మేబీ స్టార్ట్ అవుద్ది అది కూడా. ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి కూడా చేసి తీరుతాడు. నేను మీకు అందరికీ మేము చెప్పినవి కూడా ఎలక్షన్లో మేము చెప్పిన ప్రతిదీ కూడా కోరి నియోజకవర్గం ఒక్కటే కాదు, నా పార్లమెంట్లో నేనేం చెప్పొచ్చున్నాను ప్రతి ఒక్కటి కూడా మాట మీద చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాము. ఈ ట్రైసైకిల్స్ దాదాపు నా పార్లమెంట్లో దాదాపు మాకు ఇప్పుడు 600 నుంచి 700 ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే గ్రామానికి తిరుగుతూ ఉన్నాడు. అది నువ్వు చెప్పాలా, చూసావా ఇక్కడికి విచ్చేసిన కోవూరు నియోజకవర్గ ప్రజలందరికీ, అదేవిధంగా తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి, జన సైనికులకి, బీజేపీ నాయకులకి, వేదిక మీద ఉన్న నాయకులకి, కార్యకర్తలకి, అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు ఇక్కడ మనం
78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ ముందు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ మనము 78వ స్వాతంత్ర దినోత్సవం రోజున మధ్యాహ్నం నుంచి ఈ ప్రోగ్రాం అనుకొని ఎలక్షన్ టైంలో ఎవరికైతే నేను క్యాంపెయినింగ్ అప్పుడు ప్రామిస్ చేశానో, నేను పోయిన ప్రతి ఊర్లో అక్కడికి వచ్చి వాళ్ళుగా మాకు ట్రై సైకిల్ కావాలి అని అడిగిన వాళ్ళకి నేను నోట్ చేసుకొని ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీకు అందరికీ అందజేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు కోరు నియోజకవర్గంలో ఒక 40 ట్రై సైకిల్స్ని దివ్యాంగులకి అందజేయబోతున్నాము. ఇంకా కూడా ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మా మనుషులు బీపీఆర్ ఫౌండేషన్ తరఫున ఇంటింటికి వెళ్ళి నియోజకవర్గంలో, అంటే ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఫౌండేషన్ చైర్మన్ కాబట్టి ఆయన ఈ కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి అన్ని నియోజకవర్గాల్లో, తన పార్లమెంట్ నియోజకవర్గాల్లో మనుషులు పంపించి ఇంటింటికి వెళ్ళి ఎవరికి ఇది అవసరం ఉందో కరెక్ట్గా కనుక్కోండమని చెప్పి చెప్పడం జరిగింది. ఆ ప్రక్రియలో మన కోవూరు నియోజకవర్గంలో నన్ను వచ్చి అడిగిన వాళ్ళు 40 అయితే ప్రతి మండలంలో 40 లాగా వచ్చినాయి. సో వాళ్ళందరికీ కూడా తప్పకుండా మళ్ళీ ఇంకో ప్రోగ్రాం పెట్టి ఎంపీ గారు అన్ని నియోజకవర్గాలకి ఇచ్చేటప్పుడు ఇప్పుడు నోట్ చేసుకున్న వాళ్ళకి కూడా తిరిగి ట్రైసైకిల్స్ ఇవ్వబడతాయి. ఇప్పుడు రాలేదు, ఇంతమందికే ఇచ్చారు అని ఎవరు బాధపడద్దు. ఇది ఎలక్షన్ టైంలో మేము నోట్ చేసుకున్న నంబర్ మాత్రమే. ఇది మాకు ఈ ఫౌండేషన్లో ఇది చేయడం ఇది కొత్త ఏం కాదు. ఇంతకు ముందు కూడా ఇచ్చున్నాం, కోవూరు నియోజకవర్గంలోనే ఇచ్చున్నాం. ఇంతకుముందు ఎంపీ గారు ఇచ్చున్నారు, ఇప్పుడు తిరిగి మళ్ళీ ఈ కార్యక్రమం. దీంతో పాటు ఇంకొకటి కూడా కనుక్కుంటున్నారు, ఎవరికి ట్రై సైకిల్ అవసరమో, ఎవరికి జైపూర్ ఫుడ్ అవసరమో అని రెండు బ్యాలెన్స్ చేస్తూ అది కావాలన్న వాళ్ళకి ట్రై సైకిల్ అవసరం లేదు, జైపూర్ ఫుడ్డే తొందరలో పెట్టిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆ కార్యక్రమం కూడా అతి త్వరలో సర్వే మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మీ ముందుకు తీసుకొచ్చి నియోజకవర్గంలో దాని ఒక ప్రోగ్రామ్గా చేయబోతున్నాము. ఇవన్నీ చేసేదానికి ఎప్పుడు బీపీఆర్ ఫౌండేషన్ ఎండిగా చైర్మన్గా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీ ముందుంటారు. ఆయనే మన ఎంపీ కావడం మన అదృష్టంగా మనం అనుకుందాం, ఎందుకంటే మనం చాలా పనులు ఇంకా మనం ఫౌండేషన్ ద్వారా చేసుకోవాల్సి ఉంది. మీకు అందరికీ తెలుసు ఆల్రెడీ మనకి కోవూరుకి ఒక ఎక్స్కవేటర్ ఇచ్చున్నారు మురుగు కాలువలన్నీ క్లీన్ చేయడానికి. రాబోయే రోజుల్లో రైతులకు కూడా ఒక ఎక్స్కవేటర్ ఇవ్వబోతున్నారు పంట పొలాలకి సాగు చేసుకోవడానికి సరైన ఆ సిల్క్ తీయడానికి. రైతులకి అది చాలా ఉపయోగపడుతుందని చెప్పి కూడా అనుకుంటున్నాము. అదేవిధంగా ఈ విపిఆర్ ఫౌండేషన్ తరఫునే వచ్చే నెల 4వ తేదీ గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సుని తీసుకొచ్చి అక్కడ ఉన్న మహిళలకి క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించబోతున్నాము. అది ఒక ప్రోగ్రాంగా, ఎందుకంటే చాలామంది మహిళలు వాళ్ళకి తెలుసుకోలేక లాస్ట్ మినిట్లో తెలుస్తుంది, ముందే టెస్టులు చేయించుకొని స్క్రీనింగ్ చేయించుకుంటే 35 సంవత్సరాల పైబడిన మహిళలందరికీ కూడా కోవూరు నియోజకవర్గంలో ఫ్రీగా మీ ఊర్లకు వచ్చి క్యాన్సర్ స్క్రీనింగ్ చేయబోతున్నాం తొందరలో. దాన్ని కూడా మన విపిఆర్ ఫౌండేషన్ తరఫున మేము ఆల్రెడీ స్విమ్స్లో ఒక పింక్ బస్ ఇచ్చున్నాము. వాళ్ళని రిక్వెస్ట్ చేసి, అది తిరుపతి జిల్లాకి మాత్రమే ఇచ్చాము అప్పుడు, వాళ్ళని రిక్వెస్ట్ చేసి నెల్లూరు జిల్లాకి తీసుకురాబోతున్నాం. అది రేపు నెలలో 4వ తేదీ మొదలుపెట్టబోతున్నాము. దాన్ని కూడా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా మనకి అందజేసినందుకు ఎంపీ గారికి మనము ధన్యవాదాలు తెలుపుకుంటాము. Okay.
సిఎంఆర్ చంద్రన బ్రదర్స్ లో సూపర్ శ్రావణం ఆఫర్స్, డబుల్ బెనిఫిట్ ఆఫర్లు, ఛాలెంజింగ్ తగ్గింపు ధరలతో సరికొత్త వెరైటీలు. కాదంబరి పట్టు 3000 రూపాయలకే 2, లినెన్ బాటిక్ సారీ 1499 రూపాయలకే 2, సిల్క్ కోటా జరీ సారీ 1699 రూపాయలకే 2, లాంగ్ ఫ్రాక్స్ 1998 రూపాయలకే 2, ప్లాజో సెట్స్ 666 రూపాయలకే 2, కుర్తీస్ 799 రూపాయలకే 2, గర్ల్స్ టాప్స్ 499 రూపాయలకే 2, బాయ్స్ షర్ట్స్ 550 రూపాయలు, బాయ్స్ ప్యాంట్స్ 750 రూపాయలు, 50% ఆఫ్ ఫ్రాక్స్ 1299 రూపాయలు, 50% ఆఫ్ గాగ్రాస్ 1399 రూపాయలు, 50% ఆఫ్ టీ షర్ట్స్ 2250 రూపాయలకే, మ్యాన్స్ జీన్స్ 3999 రూపాయలకే, ట్విల్స్ షర్ట్స్ 2899 రూపాయలకే. సిఎంఆర్ షాపింగ్ మాల్, చందన బ్రదర్స్, నెల్లూరు.